హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? చాలా రోజులైంది వీడియో చేసి. మేమైతే మీ సపోర్ట్ వల్ల బాగుంటుంది, చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్. లాగైతే ఈ మధ్య కాలంలో చాలా తక్కువ పెట్టున్నాము, ఎందుకంటే నిహారికకి ఒక 10-15 రోజుల నుంచి అసలు ఆరోగ్యం బాగాలేకపోతున్నాము. దగ్గు జ్వరం ఒక్క రోజు కాదు ఫ్రెండ్స్, జ్వరం ఒక్క రోజు, తర్వాత నీరసం తనకి 10-11 రోజులు అట్లా ఉంది. ఒక 3 డేస్ నుంచి పర్లేదు. దగ్గు మట్టికి మామూలు దగ్గు మట్టికి రావట్లేదు. అందువల్ల ఫ్రెండ్స్ బ్లాగ్లు అయితే రావడం కొద్దిగా లేట్ అవుతుంది. మీరు మీకు అర్థమై ఉంటుంది, ఏదో ప్రాబ్లం వల్ల అయితేనే నేను వీడియోస్ పెట్టినాను, లేదంటే మ్యాక్సిమం వీడియో చేసేదానికి నేను రెడీగా ఉంటాను. కనుక అలా ఉంటే ఇంకా వీడియో ఏం చేద్దామని చెప్పేసి చేయలేదు నేను. ముందుగా అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్. 3 రోజుల నుంచి బాగుండేటప్పుడు కొద్దిగా నేరక ఉండి ఏమండి బిర్యానీ చేసుకుని ఉందామండి అని చెప్పానండి. సరేలే అని చెప్పి మీ ఇష్టం, మీకు తినాలనిపిస్తే చేసుకుని తిన్నాం. ఏం లేదు ప్లీజ్, అన్నం తినలేదు సదరంగా, తినకుండా లేదు. నోరు చూస్తే చేదుగా, ఏదో చెత్త తిన్నట్టు అట్టు ఉండేది, తప్పబడిపోయింది. ఇంజక్షన్ వేయించుకుంది, టాబ్లెట్లు వాడింది, అయినా అసలు నాకు ఏం అర్థం కాలేదు ఫ్రెండ్స్. ఎందుకు పోయింది సడన్గా ఇట్లా బాగాలేక ఉండవచ్చింది చెప్పేసి, అందువల్లే బ్లాగులు పెట్టకుండా ఈ మధ్యంత రీల్స్ పెట్టుకున్నాము. రీల్స్ కూడా చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, అభిమానిస్తున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బిర్యానీ ప్రిపేర్ చేసే ముందు అయితే వంకాయ తీపి చేస్తుంది ఫ్రెండ్స్. బిర్యానీలోకి కలుపుకొని తినడానికి ఎక్కువ అయితే మేము అట్లా వంకాయ కూర గుప్తంగా చేసుకొని తింటాం అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకవేళ మీకు బిర్యానీ ఎలా చేయాలి ఏంటి అనేది తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి. మళ్ళీ ఎందుకు వీడియో చేయడం అని చెప్పేసి చేయట్లేదు. వీడియో ఉంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు టైం ఉంటే ఛానల్లో విజిట్ చేసి వీడియోస్ ఉంటాయి, బిర్యానీ దమ్ బిర్యానీ చూసి ఒకవేళ నచ్చితే మీకు లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే బిర్యానీలోకి ఐటమ్స్ అన్ని కట్ చేసింది. టమోటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇవి వంకాయ టైం నీళ్ళ, అవి కూడా పోస్తామండి. అయిపోయి లోపల ఇంకా మేము కూడా అందరం చాలా డల్ అయిపోయాము. అసలు నాకు ఎప్పుడు అట్ట కాయలేదు జ్వరం, అయితే మళ్ళీ ఒకే రోజు కాసింది. గొంతు అంతా పోయింది, అమ్మ గొంతు అంతా పోయింది, మళ్ళీ ఆ గొంతు రావట్లా. దాంట్లో కూడా నేను నీరసంగా ఉంది, టెంకాయ కోసి టెంకాయ నీళ్ళు ఇంకా నిమ్మ వస్తాను నేను చెప్తుంటే తను నాకు బాగాలేకుంటే టెంకాయ నీళ్ళు నేను ఇవ్వట్లేదు నిమ్మ అనమాట. ఆయన రాడర్ అని చెప్పింది ఏంటంటే నిమ్మ ఎక్కువ ఉంది అని చెప్పన్నారు. ఆ నిమ్మ మీద మళ్ళీ టెంకాయ నీళ్ళు దగ్గు వస్తుంది నేహారికా చెప్తుంటే నా మీద ఇక్కడ వరకు కోపం పడతా ఉంది. ఇక నేను కోపడితే బాగాలేదు కదా, బాగుంది ఇంకా అని చెప్పేసి గమ్ముగా కోపాన్ని దంచుకుని గమ్ము అయిపోయాను. ఆగలేమో, ఆగలేయట్లేదు, ఏం తినాలని ఇట్లా. తర్వాత ఇంకా తగ్గంగా గోంగూర పచ్చడి తను వేడి వేడి అన్నం వండుకొని అది స్టోర్ బియ్యం మెత్తగా వండుకొని అది వేసి పన్నులో తన నోట్లో పెట్టమన్నా. ఆ రోజు కడుపు నిండా తిన్నాను. దగ్గు పాపం నిద్రలో కూడా దగ్గుతూ ఉండేది. ఇంక నేను లేచి వేడి వాటరు కాసిస్తూ ఉండేవాడిని, విక్స్, జండు బామ్ అన్నీ వాడతా ఉండేవాడు. అంటే నేను నాకు అట్లా దగ్గు వచ్చినప్పుడు తను భలే సఫర్ అయ్యేది ఫ్రెండ్స్, అదేం లేదు. అంటే చెప్పుకోకపోతే అదే కాదు, హెల్ప్ చేస్తున్నాం అంతే ఫ్రెండ్స్. అంతకన్నా ఎక్కువ వెళ్ళేసాడు ఇప్పుడు మీకు చెప్పాను లేనట్టే. అంతకన్నా మనకి ఏం కావాలి? అతను డల్గా ఉంటే పిల్లలిద్దరు డల్గా, నాకు డల్గా, వీడియో చేద్దామన్నా కూడా ఉత్సాహం ఉల్లాసం ఉండేది కాదు. ఇప్పుడు తను ఒక 3 డేస్ నుంచి పర్లేదు. ఆ 3 డేస్ నుంచి చేద్దాం అనుకున్నాము. మళ్ళీ ఎందుకు తనకి ఇంకా వీడియో చేసి చెప్పడం అని చెప్పి నేను కామ్గా ఉన్నాను. ఈరోజు ఎక్కడ బిర్యానీ చేసుకుంటున్నాం కదా, ఒకసారి అందరికి హ్యాపీ సండే చెప్తున్నాము. మన వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి, ఫాలోవర్స్కి అందరికి వీడియో చేసి దాని తర్వాత చేస్తున్నాం ఫ్రెండ్స్. వంకాయ అయితే ఉడుకుతా ఉంది. హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్, తెలుసుగా చికెన్ ఉడికిందంటే ఒక్క నిమిషం కూడా ఆగదు ఫ్రెండ్స్.
అది గిన్నె వేసుకుంటే తింటున్నాను అంటే వెళ్ళిపోయి మామూలు చూద్దాం. ఇప్పుడు చికెన్ చేసింది మా ఇంట్లో ఈ విధంగా నిహారికలు కొద్దిగా పసుపు వేసి వాటర్లో చికెన్ వేసి ఉడకబెట్టాలి ఫ్రెండ్స్. ఆ వేడిగా ఉన్నప్పుడు మాకు సూపులాగా ఇస్తుంది అన్నమాట, చాలా బాగుంటుంది. ఇప్పుడు హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ ఈ పని మీద ఉన్నారు, వెళ్ళి చూద్దాం. అది ఆయన కూడా వచ్చేసారు ఈయన ఇంకా కప్పెట్టలేను. హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ మన వ్యూవర్స్కి హ్యాపీ సండే చెప్పండి. తిన్నే అందువల్ల ఈ మధ్య వీడియోస్ ఎక్కువ చేయలేదు ఫ్రెండ్స్. సూప్ తాగుతున్నారా? చికెన్ సూపు. సూపర్, అద్భుతం. ఫ్రెండ్స్ చాలామందికి తెలుసుంటుంది, ఒకసారి ఒకవేళ తెలియకపోతే మటుకు మీరు చికెను మీరు తెచ్చుకున్నప్పుడు కొద్దిగా ఒక బాక్స్లోకో లేకపోతే ఒక కూరగిన్నెలోకో ఈ విధంగా మీరు చికెన్ తీసుకుని వేడి మీదే చల్లారిన తర్వాత కదా వేడి మీదే ఆయిల్ కూడా లేదు ఫ్రెండ్స్, ఏం లేదు, ఓన్లీ పసుపు ఉప్పు వాటర్ చికెన్ అంతే. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి మీరు. నేను బిర్యానీ తినేది తక్కువ, ఇలాగ ఎక్కువ తింటాను అన్నమాట, ఎందుకంటే ఆ టేస్ట్ వేరు ఉంటుంది. వంకాయ గుత్తంగా కూడా రెడీ అయిపోతుంది. ఎట్టంది కూడా చమర పోస్తా ఉంది, బాగా డల్ అయిపోయింది ఫ్రెండ్స్. డల్ అయిపోయింది బాబా, జ్వరం సడన్ గా చాలా ఇబ్బంది పడింది ఫ్రెండ్స్. అవును, ఏదో జ్వరం ఒక రోజు వచ్చేది, మళ్ళీ రెండు రోజుకి సాయంత్రానికి స్టడీ అయిపోయి తను మాకు ధైర్యం చెప్పేది అనమాట, తన పని తను చేసుకునేది. అటువంటిది తను నోటుకుండా ఫస్ట్ టైం నేను విన్నాను మొన్న, నేను ఇప్పుడు చేయలేదు, నేను గురించి పడుకుంటాను ఆశ్చర్యం వేసుకుంది. నాకు నాకు బాగలేదు కానీ ఇంట్లో చెప్పుకుంటే సర్లే, కనీసం ఫుడ్ కూడా నా వల్ల పిల్లలు కూడా తిన్నాము. సర్లే, మేమే తంటలు పడ్డాం ఫ్రెండ్స్, అటు ఇటు ఇంకా నిహారిక పడుకొని చెప్తా ఉండేది. ఎంతసేపు మీరు వేడి చేయండి, సర్దుకోవాలి. ఇప్పుడు అన్ని టైలు మంటాయాలు ఉంటాయి, అన్ని రోజులు మనకు ఉంటాయా? కాదు వాళ్ళు ఎందుకంటే నాకే ఏదో అనిపించేది, చేయాలనిపించేది, కాకపోతే మళ్ళీ నీరసం వల్ల. ఏం చేద్దాం ఫ్రెండ్స్, మా ఇంట్లో కుక్కి ఉమ్మాను, టక్కన పడుకున్నా బాగాలేకుండా వచ్చా, సర్దుకోవద్దు. అదేం లేదులేండి, వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి జ్వరాలు అనేవి. అమ్మ అమ్మ బిడ్డ డాడీకి పెట్టి, డాడీకి అమ్మ బిడ్డ అమ్మ బిడ్డ తింటుంది. వేసి పెట్టారా ఫస్ట్? అంతసేపు అక్కడ ఆల్రెడీ వాళ్ళు మొదలు పెట్టేశారుగా. సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంకా బిర్యానీకి చెక్క, మొగ్గ, లవంగం, సాజీరా అవన్నీ రెడీ చేసుకుంటాం దీని హారిక. ఇవన్నీ సపరేట్గా ఏమన్నా సపరేట్ తెమ్మన్నాం అంటే ప్యాకెట్ అడిగా, ఇంకా సపరేట్ సపరేట్గా ఎన్ని సపరేట్ పెడతారా? ఒక ప్యాకెట్ 10 రూపాయలు అన్నాడు. 10 రూపాయలు కదా, 5 రూపాయలు ఉంటాయి. లవంగాలు ఉంటాయి, ఒక్క లవంగం ఉంది. ఇంకో లేవా? ఇంకో లేవు. ఈ ప్యాకెట్ చూపి, వీటి మీద ఉన్నాయని ఇచ్చాడా? తడిచాడు అన్ని పలావు దినుసులు అన్నమాట మొత్తం చెప్తారు. ఓకే, ఇది తెచ్చిపెట్టుకోవాలా స్టాక్ ఎక్కువగా? ఫ్రెండ్స్ ఇంకోటి చెప్పాలి మీకు, చాలామందికి ఇంతకుముందు కామెంట్స్ చేసిన వాళ్ళకి రిప్లై ఇస్తూ ఉన్నాము, కాకపోతే మధ్యలో కొన్ని బ్యాడ్ కామెంట్ రావడం వల్ల ఇంకా కామెంట్లు చూడకపోవడం, అవి చూడడం కానీ నేను
అసలు చూడలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ ఆ నెగిటివిటీ కామెంట్ ఏదో ఎక్కువ రాలేదు మనకి, ఎక్కడొకసారి వస్తుంది ఎప్పుడోసారి. అది చూసినా కూడా కొద్దిగా డిసప్పాయింట్ అనిపించి నేను ఇంకా నెగిటివ్ కామెంట్స్ సైడ్కే వెళ్ళటం లేదు. దీనివల్ల కొంతమంది మంచిగా కామెంట్ పెట్టి సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళు కొద్దిగా ఫీల్ అవుతున్నారు. ఎవరైనా అలా బాధపడుంటే ఐ ఆమ్ వెరీ వెరీ సారీ. దయచేసి ఏమనుకోవద్దు, ఆ తొందర వల్ల మంచి సపోర్ట్ చేసేవాళ్ళు, బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళకి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. దయచేసి మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందువల్ల ఎవరికి కామెంట్కి రిప్లై ఇవ్వట్లేదు. ఇలా బ్లాగ్ చేసినప్పుడు మనం మాట్లాడుకుందాం. ఆ కామెంట్స్లోకి వెళ్ళి మళ్ళీ ఎవరో ఏదో నెగిటివ్ పెట్టి మళ్ళీ మాకు డిసప్పాయింట్ అయ్యి అలా మైండ్ ఖరాబ్ అవుతుందని చెప్పేసి నేను అసలు నెగిటివ్ కామెంట్స్ సైడ్కి వెళ్ళటం లేదు. మన పాజిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరైనా బాధపడుంటే ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఇది ఫ్రెండ్స్ ఈ హ్యాపీ సండే మా వీడియో అయితే చాలా ఉప్పుగా వస్తుంది కాబట్టి మాకైతే కొద్దిగా తుఫాన్ గాలి వాన వచ్చింది, మళ్ళీ సద్దు మణిగింది, హ్యాపీగా ఉంది, తగ్గిపోతాం. చింతకాయలు కూడా వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి వ్లాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్లో మళ్ళీ కలుసుకుందాం. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఎవరికైనా మన ఛానల్లో కామెంట్ పెట్టే వాళ్ళకి రిప్లై ఇవ్వలేదని బాధపడద్దు. మేము ఎప్పుడు మీతోనే ఉంటాం, హ్యాపీగా ఉంటాం, అందరు సంతోషంగా ఉంటారు, అందులో మేము ఉంటాం, అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇప్పుడు మా వీడియో వస్తుందంటే మీ పెరియార్ పైన చిన్న చిరునవ్వు వస్తే చాలు ఫ్రెండ్స్. అంతకన్నా హ్యాపీనెస్, అంతకన్నా మాకు సంతోషం ఇంకుంటుంది. అది అనుకుని మేము ఫస్ట్ అనుకుని బ్లాగ్స్ స్టార్ట్ చేయడం కూడా, మన వీడియో వస్తుందంటే వాళ్ళకి మనసులో కొద్దిగా రిలీఫ్ అవ్వాలి, ఇన్ని సమస్యలైనా ఉన్నాయి కొంచెం రిలీఫ్ అవ్వాలి అని అనుకుని స్టార్ట్ చేసాము. అదే అది అది నెరవేరింది. చాలామంది చాలా కామెంట్ పెట్టారు, నాకు చాలా సంతోషం అనిపించింది. ఒకవేళ మా వీడియోస్లో ఏదైనా బోర్ కొట్టుంటే సారీ ఫ్రెండ్స్, ఎందుకంటే మేము ఉన్నది ఉన్నట్టుగా న్యాచురల్గా మేము ఎట్లా అయితే మాట్లాడుకుంటామో, ఎట్లా అయితే చేసుకుని తింటామో అలాంటివి నేను వీడియోస్ చేయడానికి కూడా ఇష్టపడతాను. ఏదో మనం రెడీ అయ్యి లేకపోతే ఇంకోటి ఏదో లేని ఉన్నట్టు చూపించి అవన్నీ అప్పటికి వ్యూస్ బాగా రావచ్చేమో కానీ తర్వాత మటుకు బాగోద్ది అనమాట. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకోరోజు ఇంకో మంచి వీడియోతో నటిస్తే ఏమొచ్చింది బావా? ఏమి రాదు. ఆయాసం తెచ్చి ఇంకేం రాదు, ఏమి రాదు. మన లైఫ్ మనం మనలా బతకాలి, మనం మనలాగే ఉంటాం. అది పోయేటప్పుడు కూడా ఇట్టాగా పోతాం. ఇంకొకరు మన లైఫ్ని మన లైఫ్ మీద అజమాయిషి చేయాలని చూడకూడదు. మన ఇష్టాలు ఇంకొకరి మీద రుద్దడానికి మనం ప్రయత్నించకూడదు. అలాగే వేరే వాళ్ళు వాళ్ళ ఇష్టాలు మన మీద రుద్దడానికి ప్రయత్నించకూడదు. మనం మనలాగా ఉండాలి. అదే లైఫ్, ఆ సంతోషం వేరే, ఆ కిక్కే వేరే. మన వల్ల ఇంకొకరు ఇబ్బంది పడకూడదు. అది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఎక్కువ చెప్పి మిమ్మల్ని బోర్ గురించినట్టున్నాను. అవన్నీ చిన్న చిన్న మన సంతోషాలు మన జీవితంలో. ఎవరికైనా బోర్ కొట్టుంటే సారీ, బై బై. ఇంకొక వీడియోతో ఇంకొక ఉలాగతో మళ్ళీ కలుసుకుందాం. బై ఫ్రెండ్స్. తనుజ చైతన్య రన్మా, బై చెప్తున్నాండి. హ్యాపీ సండే అయిపోయింది కదా, సాయంత్రం ఇంకా అరగంటకు స్టార్ట్ అయిపోద్ది మాకు భోజనం. నేను చేస్తాం, ఒక పనే చేయాలి కదా. వంటింట్లోనా? వంటింట్లో ఫ్యాన్ వేసుకుంటుందంట. వంటింట్లో ఫ్యాన్ వేస్తుంది, ఇంకెంతలో రిచ్ అనుకోవచ్చు. Okay friends, bye. Bye friends. Bye. Bye friends. Bye friends. Good night, sweet dreams. What? చాలా తెలివి వచ్చేసింది చేతున్నీ.